ఏంట్రా రాఘు ఇన్ని లేస్ ప్యాకెట్లు ఎక్కడి? కొనుక్కున్నా. అన్ని కొనుక్కున్నావారా? అవును కొనుక్కున్నా. అరే పిచ్చోడా, నాకు అమ్మ ఇవ్వలేదు, నాన్న ఇవ్వలేదురా. మరి ఎక్కడరా? ఆ సీక్రెట్ రా, ఇలా రా చెప్తా. అమ్మా అంత చేసినావు రా పదేన్. ఈ చిత్రంలోని పాత్ర సన్నివేశాలు కేవలం కల్పితం మాత్రమే, ఎవరిని ఉద్దేశించి తీసినవి కాదు. ఏంటి వీడు ఇన్ని లేస్ ప్యాకెట్లు పెట్టుకొని ఏంటండి? అడుగుదా. ఏంట్రా రాఘు ఇన్ని లేస్ ప్యాకెట్లు ఎక్కడి? కొనుక్కున్నా. అన్ని కొనుక్కున్నావారా? అవును కొనుక్కున్నా, ఇంకా కొనుక్కుంటా. మరి డబ్బులు ఎక్కడిరా? మీ నాన్న ఇచ్చిందా? లేదు, నేనే కొనుక్కున్నా. డబ్బులు ఎక్కడియో చెప్తావా, లేదా మీ నాన్న దగ్గర తీసుకోమంటావా? అది కాదక్క, మా పాటే నాన్న ఇచ్చిండు. చెప్తావా లేదా మీ పాటకి ఎక్కడి? అది కాదక్క, పాటే నాన్న చేసిండు. పతేనా, నాకు కూడా చాక్లెట్ అన్న. లేదు పోరా. ఆ చేతిలో ఇంకోటి ఉంది కదా అన్న. ఇదా, ఇది ఆల్రెడీ ఎంగిల్ చేసిండ్రా. నేను అడిగినాం కాదు, నోట్న వెతుకుంటావా? నేను ఇయ్యను. నువ్వు చాక్లెట్ ఇయ్యనే నేను అమ్మని డబ్బును అడుక్కొని కొనుక్కుంటా. అప్పుడు నీకు ఇయ్యను పో. అమ్మా అమ్మా, అన్నయ్య చాక్లెట్ కొనుక్కొని ఇయ్యట్నే, నాకు కూడా డబ్బుని ఇవ్వు, నేను కూడా కొనుక్కుంటా. ఊక డబ్బులేనా? పొద్దు లేచి కాసి డబ్బులో డబ్బులో డబ్బుల మాట ఇక. మరింత ఆయన పైసలు చెట్టుందా ఊక డబ్బులో డబ్బులు డబ్బులు కాయటానికి? దాని చెత్తే డబ్బులు మనకి, డబ్బులే వేలు వెళ్ళిపో. మరి అన్నకి ఎందుకు ఇచ్చిన? నేను ఇవ్వలేదు, డాడీ గారికి ఇచ్చింది. అడుగుపో డాడీని. నువ్వు బ్యాడ్ మమ్మీ, నేను డాడీని అడుక్కుంటా. మీ నాన్న అడుక్కుంటే ఏమన్నా కొనుక్కో, కొనుక్కోపో. రఘు, అమ్మ డబ్బులు ఇచ్చిందా? నేను డాడీ దగ్గరికి పోయి 10 రూపాయలు అడుక్కొని పెద్ద చాక్లెట్ కొనుక్కుంటా. నువ్వేంట్రా ఇచ్చేది? అది చూస్తా పోరా. చూడు చూడు, పెద్ద చాక్లెట్ కొనుక్కొని వస్తా. నువ్వు కొన్నప్పుడు నేను చూసినప్పుడు లే కనుకో. ఆగు డాడీ, నేను ఒకటి చెప్తా. ఏంట్రా? అది కాదు డాడీ, అన్నకి డబ్బులు ఇచ్చినావుగా, నాకు కూడా ఇవ్వలేదు. అన్నకి అమ్మ ఇచ్చిందో ఇల్లు అడుగుపో. అమ్మను అడిగితే నువ్వే ఇచ్చినావు అన్నది. నిన్ను అడిగితే అమ్మ ఇచ్చిందో అంటుంది. చాలా పనులు ఉన్నాయి, నువ్వు తొందరగా ఇంట్లోకి బయటకు పో. పిల్లలు అడుగుతున్నా ఇల్లు. Thank you.
అమ్మ నడుకోపోన్నాడా? అవునరా, నీకు ఎట్టా తెలుసురా? ఎందుకంటే యమనాలంతా ఇంతే, నీకు ఇచ్చారు కానీ నాకు ఇవ్వట్లే. అరే పిచ్చోడా, నాకు అమ్మ ఇవ్వలేదు, నాన్న ఇవ్వలేదురా. మరి ఒక్కరేడా? ఆ సీక్రెట్ రా, ఇలా రా చెప్తా. అమ్మా, అంత చేసినావురా పదేది? అరే ఎవరికి చెప్పకు, ఇటు నుంచి మా ఇద్దరం కలిసి చేద్దాం. మరి నాన్నకి తెలిస్తే? ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తానా, తెలిసిందా? తెలియదు, పోదరా. పానా, పోదాం. రే, నువ్వు ఈ తలుపు దగ్గర ఉండి ఎవరైనా వస్తే చెప్పు. నీకేం కావాలరా? నాకు 5-స్టార్ చాక్లెట్ కావాలన్న. అరే ఇక్కడ సింగిల్ స్టార్ ఎక్కువరా, 5-స్టార్ దొరకవు. కానీ చిప్స్ ప్యాకెట్ తీసుకుందాం బా. 5 రూపాయలు 4 చిప్స్ ప్యాకెట్ తీసేటు. రోజు ఇలాగే చేస్తావా? అవునరా. నాన్నకు తెలిస్తే? ఎలా తెలుస్తుందిరా, మనం ఏమైనా వేలు తెస్తానమ్మా. 5 రూపాయలు 10 రూపాయలే కదా. నేను ఎప్పుడు చెప్తాగా? నువ్వా? నువ్వెందుకు చెప్తావు? నేను నేనాగా దొంగతనం చేయను, నేను నాన్నకు చెప్తా. పో, నాన్నకు చెప్పు పో. నేను కూడా చెప్తా, ఇద్దరం కలిసి దొంగతనం చేశామని. అప్పుడు ఇద్దరిని కలిపితంతాడు. నేనేమా పిచ్చాను అనుకుంటున్నావా? నువ్వు ఇందాక దొంగతనం చేసింది సెన్నును రికార్డ్ చేసిన. ఇప్పుడే పోయి డాడీ చూపిస్తాను నీకు పెళ్లి చేస్తాను. వద్దురా, నీకేం కావాలో చెప్పు. ఏం కావాలంటే చేస్తావా? ఏం చెప్పినా చేస్తారా? నేను ఇప్పుడు చేయంటే అదే చేయాలా? నేను చెయ్యను. చెయ్యవా? చెయ్యను. వద్దురా, ఈసారి నుంచి నువ్వే చెప్తా చేస్తా. డాడీకి మాత్రం వీడియో చూపించు. అదే అన్నారా దారికి? సరే పోతాను రా. కన్నా బెదిరిస్తే ఇవన్నీ కొనిచ్చిండు. అలా చేయడం తప్పు కాదారా? ఏమో అక్క, మా అన్న ఇచ్చిండు, నేను తింటానా. ఇలాంటివి ఎప్పుడు చేయకు, కానీ బతుకమ్మ పండుగ అవుతుందిగా, పూలు కోసుకొచ్చుకుందాం పా. అక్క